టీవీ నిర్వహిస్తున్న బాలగంధర్వుల భక్తి నీరాజనం కార్యక్రమంలో మరొక పార్టిసిపెంట్ ఉంది, తను నిత్యశ్రీ. తను ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన తర్వాత తన ఫీలింగ్స్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ మనతోటి మాట్లాడడానికి వచ్చారు సుమన్ టీవీకి. హాయ్ నాన్న. సో ఇన్ని వందల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్స్ అవి? అందరికీ నమస్కారం. సుమన్ టీవీలో ఒక భాగం అయినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాలగాంధర్వుల భక్తి నీరాజనంలో భక్తి పాటలు, శ్లోకాలు, పద్యాలు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా. ఓకే, అమ్మని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు మీ పాప సెలెక్ట్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఇలా ఆపర్చునిటీ వచ్చినందుకు ఇంత వేల మందిలో పాప సెలెక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్, మీరు కూడా చెప్పండి, మీ పాప ఎలా పాడుతుంది, ఫైనాన్స్ దాకా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా అసలు, చెప్పండి మాకు. ఇది తప్పకుండా ప్రతి పేరెంట్కి ఉంటుందండి పాప ఫైనల్స్ రావాలని. బట్ మెయిన్ ఏంటంటే సుమన్ టీవీ వాళ్ళ ఇనిషియేటివ్ బాగా నచ్చింది. సో ఈ భక్తిరస కార్యక్రమం అనేది రియాలిటీ షోలో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇది ఇలా వినూత్నమైన ఐడియాని ముందుకు తీసుకొచ్చి పిల్లలందరినీ అలా ఎంకరేజ్ చేయడం చాలా ఛాలెంజింగ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి రావాలని, అలాగే మా వాళ్ళతో కూడా మా పాప కూడా కష్టపడి రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పావన చరిత హనుమంత శరణం శరణం
చరిత హనుమంత, పావన చరిత హనుమంత, పావన చరిత హనుమంతా.